హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. సన్ఫ్లవర్స్ మనందరికీ తెలిసినవే కదండి, కానీ టెడ్డీబేర్ సన్ఫ్లవర్ కొత్త వెరైటీ. దీన్ని డ్వార్ఫ్ టెడ్డీబేర్ సన్ఫ్లవర్ అంటారు. ఇది మిగిలిన సన్ఫ్లవర్స్ ప్లాంట్స్ లాగా చాలా హైట్ పెరిగదండి, చిన్నగా ఉంటుంది అన్నమాట, షార్ట్గా ఉంటుంది. నిజంగానే టెడ్డీబేర్ని పట్టుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుందండి ఈ ఫ్లవర్ చూస్తుంటే. అది ఫ్లవర్ కదండి, ఇంకా స్మూత్గా ఉంటుంది అన్నమాట, టెడ్డీబేర్ కన్నా స్మూత్గా ఉంటుంది. పెటల్స్ చాలా కుచ్చులు కుచ్చులుగా చాలా దగ్గరగా ఉంటుందండి, ఫర్లా అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ టెడ్డీబేర్ సన్ఫ్లవర్ని సీడ్స్ నుంచి ఎలా పెంచుకోవచ్చు, సీడ్స్ నుంచి ఇంకా మొక్క తయారైనాక ఎలా ఉంటుంది, కంప్లీట్గా ఫ్లవరింగ్ వచ్చాక ఎలా ఉంటుంది అన్నది మీరు చూస్తారండి ఈ వీడియోలో. అంతేకాకుండా లాస్ట్ వీడియోలో నేను విన్నర్ గురించి చెప్తానన్నాను కదండి, క్లెరోడెండ్రమ్ ప్లాంట్ విన్నర్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో మధ్యలో ఎక్కడొక చోట చెప్తానండి, చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మనకున్న సన్ఫ్లవర్స్లో చాలా ముద్దు ముద్దుగా బొద్దుగా ఉండే ఈ సన్ఫ్లవర్ చాలా బాగుంటుందండి, టెడ్డీబేర్ సన్ఫ్లవర్. ఇది డ్వార్ఫ్ వెరైటీ. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హిలియాంథస్ అన్యూస్ అండి. ఈ వెరైటీ చాలా బాగుంటుందండి, పాలినేషన్కి కూడా చాలా బాగా పనికొస్తుంది మన గార్డెన్స్లో. ఎల్లో కలర్ ఫ్లవర్స్ని అంటే బీస్కి ఇంకా బటర్ఫ్లైస్కి చాలా ఇష్టం కదండి, అందుకే పాలినేషన్కి చాలా బాగా పనికొచ్చే ఫ్లవర్ అన్నమాట ఇది. మనకి మన గార్డెన్లో ఉంటే మనకి బీస్కి బటర్ఫ్లైస్కి కొదవ ఉండదండి. దానికి తోడు ఈ ఫ్లవర్ చాలా చూడటానికి చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుందండి, చాలా ముద్దుగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇది సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. మిడ్ సమ్మర్లో కూడా మీకు ఇలా హెవీ బ్లూమ్స్తో ఉంటుందన్నమాట ఈ ప్లాంట్. ఇలాంటి ప్లాంట్స్ మనం వేసుకున్నామంటే మన గార్డెన్ సమ్మర్లో కూడా చాలా కళకళలాడుతూ ఉంటుందండి. ఇది ఫుల్ సన్లైట్లో పెరిగే మొక్క అండి, చాలా ఎక్కువ సన్లైట్లో కూడా బాగా పెరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ టెడ్డీబేర్ సన్ఫ్లవర్ ప్రాపగేషన్ వచ్చేసి సీడ్స్ నుంచి ఇంకా స్టెమ్ కటింగ్ నుంచి కూడా చేయొచ్చండి. ఇవి నేను ఒక టబ్లో సీడ్స్ వేశాక ఒక 1.5 మంత్కి ఇలా ఉన్నదండి, ఇలా తయారైందన్నమాట ప్లాంట్స్. నేను కొంచెం క్రౌడెడ్గానే వేసేసాను, అందుకే ఇలా ఉంది. అందులోనే వేరే మొక్కలు కూడా ఉన్నాయండి, ఒక పొట్లకాయ తీగ కూడా ఉంది, ఇంకా వేరే మొక్కలు ఉన్నాయి. అయినా కానీ గ్రోత్ బాగానే వచ్చిందండి, ఇలా హెవీ ఫ్లవరింగ్ వచ్చింది. అదే ఓన్లీ ఈ టెడ్డీబేర్ ఫ్లవర్సే వేసి ఉంటే కొంచెం ఇంకా బాగా ఇంకా ఫ్లవర్ సైజ్ ఇంకా పెద్దగా వచ్చేదేమో అనిపిస్తుంది. సీడ్స్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి, అవి కూడా ఉండాలి. ఇలా వస్తాయన్నమాట, వీటికి మనకి పాటింగ్ మిక్స్ 1:1:1 రేషియోలో గార్డెన్ సాయిల్, ఇంకా కోకోపీట్, ఇంకా కంపోస్ట్ ఏదైనా కానీ, వర్మి కంపోస్ట్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. సీడ్ జర్మినేషన్ చాలా తొందరగా వస్తుందండి, 1 వీక్లో వచ్చేస్తుంది. మనకి 1 మంత్లోనే ఒక ప్లాంట్ మంచిగా తయారైపోతుంది అన్నమాట, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి ఈ ప్లాంట్. 2 మంత్స్కి బ్లూమింగ్ స్టార్ట్ అయిపోతుందండి. ఇవి సీడ్స్ అండి, ఇంకా సరిగ్గా తయారవ్వలేదు, మీకు చూపించడం కోసమని కొంచెం తీసాను లైట్గా. అంటే ఇంకా డార్క్గా బ్లాక్గా అవ్వాలన్నమాట సీడ్స్. ఇలా మనకి మా ఫ్లవర్ ఎండిపోయినాక అలానే చెట్టుకి అలానే ఉండనివ్వాలండి, అప్పుడు కంప్లీట్గా ఫామ్ అవుతాయి అన్నమాట సీడ్స్. అవి తీసుకొని మనం స్టోర్ చేసుకోవడమేనండి, నెక్స్ట్ ఇయర్కి మనం నెక్స్ట్ సీజన్కి యూజ్ చేసుకోవచ్చు ఈ సీడ్స్ని. పాటింగ్ మిక్స్లో రివర్స్ హ్యాండ్ తప్పకుండా ఉండాలండి కొంచెం, దానివల్ల మనకి వెల్ డ్రైన్డ్ సాయిల్ తయారవుతుంది. అంటే మనకి వాటర్ బాగా వెళ్ళిపోయేలా చూసుకోవాలి, వాటర్ స్టోర్ అవ్వకూడదు.
5 to 6 hours సన్లైట్ ఉంటే చాలా మంచిదండి. మంచి సమ్మర్లో కూడా మనకి పూలు పూస్తాయి ఇవి. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ మనం వేసుకున్నామంటే చక్కగా ఎన్ని మొక్కలు అంటే అన్నీ వస్తాయండి. ఈ టెడ్డీ బేర్ సన్ఫ్లవర్ సీడ్స్ తోటి అన్నమాట. ఈ ప్లాంట్స్కి మీలీ బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. నీమ్ ఆయిల్లో లిక్విడ్ సోప్ వేసి కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది. క్లెరోడెండ్రమ్ ప్లాంట్ విన్నర్ని నేను నెక్స్ట్ మండే వీడియోలో తప్పకుండా అనౌన్స్ చేస్తానండి. మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియోని. ఈ టెడ్డీ బేర్ సన్ఫ్లవర్స్ బ్లూమింగ్ బాగా ఉండాలంటే మనము వర్మీ కంపోస్ట్ లేకపోతే కౌడంగ్ మాన్యూర్ ఇది ఇస్తూ ఉండాలండి. బాగా వీక్లీ వన్స్ ఇస్తూ ఉంటే మనకి ఇంత హెవీ బ్లూమింగ్ వస్తుందన్నమాట. ఫ్లవరింగ్ అయ్యాక డెడ్ హెడింగ్ చేస్తే కూడా మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అంటే మనం సీడ్స్ కోసం ఎదురు చూడకుండా ఇంకా ఫ్లవరింగ్ ఎక్కువ రావాలి మొక్కలకి అంటే మాత్రం డెడ్ హెడింగ్ చేస్తూ ఉండాలండి. ఈ ఫ్లవర్స్ సీడ్స్ కూడా ఎడిబెల్ అండి. అంటే మనం తినొచ్చు, మంచిగా మైక్రోగ్రీన్స్ తయారు చేసుకోవచ్చు వీటితోటి. ఇప్పుడు ఈ సీడ్స్ వస్తున్నాయి కదండి, ఈ సీడ్స్ నుంచి కూడా మనం మైక్రోగ్రీన్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది, ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్. ఈ టెడ్డీ బేర్ సన్ఫ్లవర్స్ పెంచుకోవడం వల్ల మనకి మన గార్డెన్కి అందానికి అందం వస్తుందండి, మనకు ఆరోగ్యం వస్తుందండి. ఆ సీడ్స్ ఫ్లవర్స్ కూడా తింటారండి, ఈ సీడ్స్ని కూడా తింటారు. చాలా మంచి వెరైటీని చూసారు కదండి, మీరందరూ కూడా ఈ టెడ్డీ బేర్ సన్ఫ్లవర్స్ని పెంచుకుంటారని అనుకుంటున్నాను. సీడ్స్ కావాలంటే నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నా వీడియోస్ తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.